ఎలన్ మస్క్ ఎంట్రీతో ట్విట్టర్ పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. దీంతో ఉద్యోగులే కాక ఇప్పుడు వినియోగదారులు సైతం ప్లాట్ఫామ్ కు దూరం అవుతున్నారు. ప్రస్తుతం ఇదే భారత మైక్రో బ్లాగింగ్ సైట్ కుకు భారీగా కలిసొచ్చింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ లో గందరగోళం నెలకొంది. ఈ కారణంగా దానికి దూరం అవుతున్న వినియోగదారులు భారతీయ కంపెనీకి దగ్గరవుతున్నారు. అవును, ప్రస్తుతం కు విదేశాల్లో సైతం బాగా పాపులర్ అవుతూ ప్రజలకు బాగా దగ్గరవుతుంది. కు యాప్ బ్రెజిల్ మార్కెట్లో లాంచ్ అయిన 48 గంటల్లోనే 10 లక్షల మంది డౌన్లోడ్ చేసుకోవటం దీనికి నిదర్శనంగా నిలుస్తుంది. అంతర్జాతీయ కంపెనీకి మేమేం తక్కువ కాదంటూ ముందుకు సాగుతుంది. అనేక ప్రపంచ భాషల్లో ప్రారంభించడం ద్వారా అంతర్జాతీయంగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని కు లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలోని బహుభాషా మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ అయిన కూ యాప్ బ్రెజిల్లో పోర్చుగీస్ భాషతో ప్రారంభించబడిందని కంపెనీ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం యాప్ 11 ఒరిజినల్ భాషల్లో తన సేవలను అందిస్తుంది. తమ సేవలకు విశేష స్పందన రావటంపై కూ సీఈఓ సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ హర్షం వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్లో యాప్ అందుబాటులో ఉంది. స్థానిక భాషల్లో మాట్లాడే ప్రజల సమస్యలను రానున్న కాలంలో పరిష్కరించేందుకు కంపెనీ ప్రయత్నాన్ని కొనసాగిస్తుందని తెలిపారు.